హాయ్, వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ వాసంతి క్రియేషన్స్లో మీరు ఓన్లీ లాంగ్ ఫ్రాక్సే చూస్తున్నారు ఇప్పటి వరకు. అండ్ నేను ఈరోజు వెంకటగిరి పట్టులో బ్రైడల్ మగ్గం వర్క్ చూపిస్తున్నాను మీకు అందరికీ. ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి మొత్తం డిజైన్గా వచ్చింది బ్లౌజ్. సో నేను దానికి రెడ్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేశాను. అండ్ వాసంతి క్రియేషన్స్కి మీరు ఒక్కసారి వస్తే ఆ శారీ టాజిల్స్ దగ్గర నుంచి, బ్లౌజ్ దగ్గర నుంచి, ఫాల్ వర్క్ ప్రతిదీ కూడా మీకు వాసంతి క్రియేషన్స్లో ఉంటాయి అన్నీ. అండ్ ప్రతిదీ కూడా మీకు డిజైన్ చేసి ఇస్తారు. ఒకసారి ఇక్కడ పళ్ళు టాజిల్స్ చూస్తే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ నేను రెడీ చేశాను వీటికి టాజిల్స్. అండ్ దీనికి వర్క్ వచ్చేసి రెడ్ పట్టు క్లాత్ తీసుకొని నేను కింద ఇక్కడ కూడా మీకు టాజిల్స్ కూడా మగ్గం వర్క్ చేశాను. హ్యాండ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఒక్కసారి చూస్తే. అంటే దీంట్లో ఉన్న సిల్వర్ కాంబినేషన్లో నేను వర్క్ చేశాను ఇది మొత్తం. వర్క్ కూడా ఎంత నీట్గా ఉంది ఒక్కసారి ప్రతిది కూడా ఒక్కసారి క్లియర్గా చూస్తే. ప్రతి ఫినిషింగ్ దగ్గర కూడా అవుట్లైన్ యూజ్ చేశాము. అండ్ నెక్ వచ్చేసి సింపుల్గా కట్ వర్క్ వచ్చింది హ్యాండ్కి, నెక్కి, బ్యాక్ నెక్ ఇది. బ్యాక్ సింపుల్గా ఇచ్చేసి హ్యాండ్ ఆల్ ఓవర్ ఇచ్చాము దీనికి. బ్రైడల్ వేర్ కలెక్షన్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ సిల్వర్లో, ఇది కూడా వెంకటగిరి శారీ అండి, పట్టు శారీ కాంబినేషన్. దీనికి టాజిల్స్ వచ్చేసి నేను వైట్ బీడ్స్ యూజ్ చేశాను ఇక్కడ, ఎందుకంటే శారీ మొత్తం మనకి సిల్వర్ ఉంది. నేను టాజిల్స్ వచ్చేసి వైట్ యూజ్ చేశాను ఇక్కడ. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి నేను పట్టు క్లాతే తీసుకున్నాను సేమ్, దీనికి కూడా పట్టు క్లాత్. అండ్ హ్యాండ్కి మట్టుకు నేను బార్డర్ యూజ్ చేశాను ఇక్కడ, బార్డర్ యూజ్ చేసి మిడిల్లో బార్డర్ యూజ్ చేసి పైన మొత్తం వర్క్ చేశాను. ఒకసారి క్లియర్గా చూస్తే మొత్తం చెక్స్. బ్యాక్ చాలా సింపుల్గా ఉంది, బ్యాక్ నెక్ సింపుల్గా ఇచ్చి మళ్ళీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ ఇచ్చాను పట్టు క్లాత్ మీద. అదే శారీలో బ్లౌజ్ పీస్ అయితే మీకు ఇంత హెవీ వర్క్ ఆగదు, అండ్ కుట్టించుకున్నా కూడా వేస్ట్ అనమాట. కాకపోతే నేను ఈ శారీలో బ్లౌజ్లానే ఉంటుంది ఆ లుక్ కోసమని నేను చిన్న బార్డర్ యూజ్ చేశాను మిడిల్లో. అండ్ ఈ బ్లౌజ్ పీస్ మొత్తం పట్టు క్లాత్, మనం తీసుకుంది సపరేట్ పట్టు క్లాత్, సేమ్ కాంబినేషన్లో బ్లౌజ్ పీస్ తీసుకొని ఓన్లీ హ్యాండ్కి బార్డర్ జాయిన్ చేశాను. ఇది కూడా సేమ్ వెంకటగిరి పట్టు శారీ, బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. టాజిల్స్ వచ్చేసి దీనికి నేను చిన్న చిన్నవి మళ్ళీ గోల్డ్ వైట్ బీడ్స్ అన్నీ యూజ్ చేశాను ఇక్కడ టాజిల్స్ పల్లూకి. దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ మళ్ళీ పింక్ పట్టు క్లాత్ తీసుకున్నాము కాంబినేషన్లో. అండ్ హ్యాండ్కి నేను ఇదైతే ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అలానే హ్యాండ్కి బార్డర్ యూజ్ చేశాను. అంటే ఇది సడన్గా చూడంగానే శారీ బ్లౌజ్, శారీలో బ్లౌజ్ లాగానే ఉంటుంది లుక్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ స్టిచ్ చేసుకున్నాం దీంట్లో బ్లౌజెస్లో. ఒకటి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాము, ఒకటి బార్డర్ వర్క్ ఇచ్చాము, ఒకటి పైన అంతా బార్డర్ పెట్టి కింద వర్క్ ఇచ్చాము. ఆల్ ఓవర్ వర్క్ మొత్తం మీకు ఇక్కడ ఒక్కసారి చూస్తే జర్దోజీ వర్క్ వచ్చింది, లాంగ్ అండ్ షార్ట్ ముడి ఇదంతా క్లియర్గా నీట్గా ప్రతి దగ్గర నేను మీకు అవుట్లైన్ కూడా యూజ్ చేశాను. ఫినిషింగ్ ప్రతి దాంట్లో మీకు అవుట్లైన్ వచ్చింది. అండ్ టాజిల్స్కి కూడా నేను మగ్గం వర్క్ యూజ్ చేశాను. టాజిల్స్ సేమ్ మనం ఏదైతే ఫ్లవర్ ఇచ్చామో అదే టాజిల్స్ వచ్చింది ఇక్కడ. సో ఇదండి మన వాసంతి క్రియేషన్స్లో మగ్గం వర్క్స్ అండ్ బ్రైడల్ వేర్. ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మెయిన్ మనకి దసరా వచ్చేస్తుంది, బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పట్టు చీరలు, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ డిజైన్ చేస్తాం. ఇక్కడ కూడా ఒక్కసారి ఈ వర్క్ చూస్తే నాకు ఇందాక నుంచి ఈ వర్క్ని ఒక 100 times చూసుంటా. ఈ డిజైన్ కానీ, దీంట్లో మేము యూజ్ చేసిన క్వాలిటీ వర్క్ కానీ, దీంట్లో యూజ్ చేసిన కాంబినేషన్ కానీ, డిజైన్ కూడా చాలా నీట్గా బాగుంది. అండ్ ఇదంతా షార్ట్ హ్యాండ్స్ కట్ వర్క్ డిజైన్. మీకు ఇది ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ కూడా 2 నెమళ్ళు ఇచ్చేసి ఇదంతా కట్ వర్క్ కట్ అయిపోతుంది. మీకు ఇక్కడ హోల్ వచ్చేస్తుంది ఈ పార్ట్లో. ఇంకా అవ్వలేదండి, ఇంకా స్టార్ట్ చేస్తున్నాము, వర్క్ స్టార్ట్ అయింది. సో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్తో, మగ్గం వర్క్స్తో, బ్రైడల్ వర్క్స్తో మీ ముందుకు వస్తుంది మీ వాసంతి. సో మీరేం చేయాలి, మా వాసంతి క్రియేషన్స్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.